నమస్తే అండి, మీ సుహాసిని ఛానల్కు స్వాగతం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగకి ఈజీగా చేసుకునే స్వీట్ ఐటెం గోరుమిట్టీలు, అలాగే హాట్ ఐటెం కారబూంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కారబూంది చేసుకుందాం. ఇది చేయడం చాలా సులభం అండి. నేను చూపించే పద్ధతిలో చేసుకున్నారంటే స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుందండి. టేస్ట్ కూడా అచ్చంగా అలానే ఉంటుంది. దీనికోసం వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకుని 3 కప్పుల శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 పావు కప్పు బియ్యపు పిండి. 3 కప్పులకి 1 పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఈ బియ్యపు పిండి వేయడం వల్ల కార బూంది బాగా క్రంచీగా వస్తుంది. అలాగే కొద్దిగా సాల్ట్, ఎక్కువ వేయకండి, మళ్ళీ బూంది కలుపుకునేటప్పుడు వేస్తాం కదా. అలాగే 1 పావు టీ స్పూను పసుపు కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. పిండి అంతా బాగా కలుపుకుంటేనే మనకి బూంది బాగా వస్తుందండి గుల్లగా. అందుకని చూపించిన విధంగా బాగా కలుపుకోండి పిండిని. చూడండి, ఇలా దోశ పిండిలాగా గరిట జారుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ కాగేలోపు చూడండి, ఇది బూంది గరిటె. ఇలాంటిది ఉంటే పర్వాలేదు, ఇది లేకపోయినా కూడా మనకి చిల్లులు గరిట ఉంటుంది కదా ఇంట్లో, దాని మీద కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కలుపుకున్న పిండిలోంచి 1 చిన్న గిన్నెతో పిండి తీసుకుని ఈ బూంది గరిటలో వేసుకుని చూపించిన విధంగా బూందిని వేసుకోండి. గరిటని ఇలా చేతితో కొడుతూ ఉన్నామంటే బూంది చక్కగా దిగిపోతుందండి. చేయి పెట్టి కలిపామంటే తోకల్లా పడుతుంది బూంది. అందుకనే ఇలా వేసుకోండి. ఆయిల్లో మరీ ఎక్కువ వేసేయకుండా పట్టినంత వరకే కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకోండి. అలాగే ఈ బూంది అయ్యేంత వరకు కూడా స్టవ్ని మీడియంలోనే పెట్టుకోండి, హైలో పెట్టకండి. అలాగే బూంది కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. లడ్డూకైతే మనం ముందే తీసేస్తాం కదా, కార బూందీకి అలా కాదు, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇదంతా 1 వెడల్పాటి గిన్నెలోకి వేసుకోండి. బేషన్ లాంటిది అయితే మనకు బూంది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని అందులోకి వేసుకోండి. మిగతాదంతా కూడా ఇలాగే చేసుకోవాలి. అలాగే బూంది వేసుకునే ప్రతిసారి ఈ గరిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోండి. అప్పుడు మనకు అడ్డం పడకుండా ఈజీగా బూంది దిగిపోతుంది. చూడండి, ఇలా బూందీ అంతా వేయించేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 1 కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనకు ఆయిల్ వేడిగానే ఉంది కదా, ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, 2 నిమిషాలకల్లా వేగిపోతాయి. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు అదే బేషన్లోకి ఈ పల్లీలు కూడా వేసుకుందాం. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండానే కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోండి. మీకు ఈ వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే మానేయొచ్చండి, మా ఇంట్లో ఈ ఫ్లేవర్ ఇష్టపడతారు కాబట్టి నేను వేస్తున్నాను. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ఆ బూందీలోకి వేసుకుని ఇదే ఆయిల్లో మనం 3 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు కూడా వేగిపోయింది,
ఇప్పుడు ఇది కూడా తీసి బూందీలోకి వేసుకుందాం. ఇలా ఇవన్నీ కాస్త వేడిగా ఉన్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ అంత వేసానండి నేను కారం. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకాస్త కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలి. మీకు చేయి పెట్టడం ఇష్టం లేకపోతే ఇలా చూపించిన విధంగా గిన్నె నెగరేస్తూ కూడా ఇలా కలుపుకోవచ్చండి. అలా కూడా బాగానే కలుస్తుంది. చూసారు కదండి అంత బాగా వచ్చిందో బూందీ. నేను ఇందులో వంట సోడా కూడా ఏమీ వేయలేదండి. అయినా సరే బూందీ గుండ్రంగా ముత్యాలలాగా చాలా చక్కగా వచ్చాయి. మనం పిండి కలుపుకునేటప్పుడు వేడి నూనె వేసాం కదా, అలా వేసుకుంటే మనం సోడా వేయకుండా కూడా బూందీ ఇలా చక్కగా వస్తుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కార బూందీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15-20 రోజుల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఇప్పుడు గోరుమిట్టిలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకుని 2 గ్లాసులు మైదా వేసుకోవాలి. 2 గ్లాసుల మైదాకి 1 గ్లాసు ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటారు కదా. దీన్ని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి. మరీ ఎర్రగా అక్కర్లేదండి, పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది కదా రవ్వ, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ సిమ్లోనే పెట్టి వేయించుకోండి, హైలో పెడితే మాడిపోతుంది కదా అందుకని. చూడండి 2-3 నిమిషాల కల్లా నాకు చక్కగా వేగిపోయింది, మంచి కలర్లో వచ్చింది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని కూడా మైదాలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ సాల్ట్ వేయడం వల్ల గోరుమిట్టిలు చప్పదనం లేకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోవాలి. నేను ముందుగానే వేడి చేసి ఉంచుకున్నానండి నెయ్యిని. ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడే వేసి స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత చేత్తో కలుపుకోండి. వేడిగా ఉంటుంది కదా, జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చేత్తో తీసుకుని ఒకసారి ముద్ద చేసి చూడండి. ఇలా ముద్దకొస్తే మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కాస్త గట్టిగానే కలుపుకోండి పిండిని. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ కలపడంలోనే గోరుమిట్టిల టేస్ట్ అంతా ఉంటుందండి. బాగా కలుపుకోండి గట్టిగా ఇలా ముద్దలా వచ్చే వరకు, చేతి కంటుకోకుండా ఉండే వరకు బాగా కలిపి 1 అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి ఈ పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి గోరుమిట్టిలు బాగా గొల్లగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలా ఫస్ట్ పొడవుగా చేసుకోవాలండి. ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా బొటన్ వేలుతో నొక్కుతూ ఈ చూపుడు వేలుతో పైకి నెట్టుకుంటూ గోరుమిట్టిల్ని చేసుకోవాలండి. కాస్త గట్టిగానే నొక్కుకోవాలండి బొటన్ వేలుతో. ఇలా నొక్కుతూ చేయడం వల్ల మనకి మంచి షేప్ వస్తుంది గోరుమిట్టి. మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోండి కాస్త పిండి ముద్ద ఎక్కువ తీసుకుని, చిన్నవి కావాలంటే ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని చేసుకోండి సరిపోతుంది. ఈ గోరుమిట్టిలు అయిపోయేంత వరకు పిండి తీసిన ప్రతిసారి మూత పెట్టుకుంటూ ఉండండి, లాస్ట్ వరకు ఆరిపోకుండా ఉంటుంది మనకు. మీకు ఇలా చేయడం కష్టంగా ఉందనిపిస్తే ఈజీగా చేసుకోవడం కూడా ఎలాగో చూపిస్తాను. దీనికోసం ఒక కొత్త దువ్వెన్ని తీసుకోండి. ఈ దువ్వెన్ని చాపింగ్ బోర్డు మీద పెట్టుకుని పిండి ముద్దను తీసుకుని ఇలా పొడవుగా చేసుకొని దువ్వెన మీద పెట్టి చపాతీ కర్రతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి. దువ్వెన కొత్తదే తీసుకోండి, వాడిన దువ్వెన మీద చేయకండి. ఇలా స్లోగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా తిప్పుకుంటూ రండి.
చూడండి మంచి షేప్ వచ్చింది కదా, డిజైన్ కూడా మంచిగా వచ్చింది. మీరు ఇలా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి, చేతితో చేయలేని వాళ్ళు చేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. చూడండి ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. మనం ఇవన్నీ చేసుకునే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ బాగా కాగాలి. చూడండి పిండి మొత్తం ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫుల్ సిమ్లో పెట్టేసుకుని ఈ గోరుమిట్టిని వేసుకుని నిదానంగా వేయించుకోవాలి. ఇవి కాస్త మందంగా ఉంటాయి కదా, సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి లోపల వరకు వేగి బాగా క్రంచీగా తయారవుతాయి. వేసిన వెంటనే కలిపేయకుండా కొద్దిసేపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. గోరుమిట్టిలు చేసే అసలైన పద్ధతి ఇదేనండి. మనకి లెక్కలు కరెక్ట్గా వేసుకుంటే ఏ పిండి వంట అయినా బాగానే వస్తుంది. ఈ గోరుమిట్టిలకి కేజీ మైదా పిండి వేసుకుంటే అర కేజీ బొంబాయి రవ్వ ఖచ్చితంగా పడుతుందండి. అది కూడా నేతిలో వేయించే వేసుకోవాలి, పచ్చిరవ్వ వేయకండి. కొలతలు ఇలా ఉంటేనే గోరుమిట్టిలు టేస్టీగా వస్తాయి. చూడండి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని ఈ నూనె అంతా ఓడ్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలాగే వేయించుకుందాం. చూడండి ఇలా అన్నీ వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు పాకం పట్టుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మనం 3 గ్లాసులు తీసుకున్నాం కదా, 2 గ్లాసుల మీద 1 గ్లాసు రవ్వకి గ్లాసున్నర పంచదార వేసుకోవాలి. ఇందులోకి 1 అరకప్పు నీళ్లు పోసుకుని పంచదార కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ సిమ్లోకి పెట్టుకుని తీగ పాకం వచ్చే వరకు ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి. చూడండి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం లడ్డూకి పట్టుకుంటాం కదా, సేమ్ అదే పాకం అండి గోరుమిట్టిలకు కూడా. ఒక తీగ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాకం రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోండి, నేను వేయడం మర్చిపోయాను. పాకం వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా ఈ గోరుమిట్టిని వేసుకుని చూపించిన విధంగా ఒకసారి కలుపుకుని జాలీ గరిటతో తీసేసుకోండి. ఇలా చేస్తే మనకి పంచదార పైన లేయర్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. అలా కాకుండా మాకు పైన లేయర్ లాగా రావాలి అనుకుంటే ఇంకో విధంగా కూడా కలుపుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ పాకం మొత్తం తీసుకుని ఇందాక చేసి పెట్టుకున్న గోరుమిట్టిల్లో పోసుకుని ఇలా గరిటతో కలుపుతూ ఉంటే పంచదార అంతా వీటికి పట్టుకుని పైన అంతా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. మాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా కలుపుతున్నానండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నామంటే పాకం అంతా చల్లారి పంచదార అంతా ఇలా పట్టుకుంటుందండి. చూడండి లేయర్ లాగా ఫామ్ అయింది కదా. అంతేనండి, తీయ తీయని గోరుమిట్టిలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.